హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కోడిగుడ్డు టమాటో మసాలా కూర చేద్దామండి. అది ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మన కామెంట్స్ ఒక కర్రీలో ఒక కామెంట్ చేశారు వాళ్ళ ఉద్దేశం ఏంటిదంటే, నేను చిన్న గిన్నెలో ఫిష్ కడిగాను, దానికి వాళ్ళు రెస్ట్ ఫండ్ అయిన్లు, నేను మిస్టేక్ ఏంటో చూపించారు, ఓకేనా ఫ్రెండ్స్? ఇక మీదట అలాంటి మిస్టేక్స్ ఏమన్నా కనిపిస్తే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కామెంట్ చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు, థ్యాంక్స్, ఓకేనా? ఇప్పుడు ముందుగా మనము స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లు పెట్టుకోవాలండి, ఓకేనా? పెద్ద పెద్ద గిన్నెలలో చేయండి, చిన్న గిన్నెలలో చేయవద్దు అని చెప్తున్నారు కదా, అందుకనే క్లారిటీగా క్లుప్తంగా వివరించి చెప్తున్నా, చూడండి. ఓకే, ఒక ప్యాన్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. ఇలా ఎవరైనా నేను చేసిన విధంగా చేసినట్లయితే కామెంట్ కూడా చేయండి, ఓకేనా? నూనె వేడాక కొంచెం అది చిటికెడ వేసుకోవాలండి, 1/4 టీ స్పూన్లో, ఇంకా సగం కొంచెం చిటికెడంతా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేగాక మనం గుడ్లను కొట్టి పోసుకోవాలండి. నాలుగు గుడ్లు తీసుకున్నా, 4 టమాటాలు తీసుకున్నా, 1 ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు వాటికి కావాల్సింది సరిపడే. ఎగ్స్కు కొంచెం టేస్ట్ యాడ్ చేయాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1/4 టేబుల్ స్పూన్, అలాగే చిక్కెడ్ అంతా పసుపు, అలాగే ఉప్పు రుచికి సరిపడు, ఈ ఎగ్స్కి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి, ఓకేనా? ఉప్పునైతే చూసుకొని వేసుకోవాలండి, ఉప్పు పెట్టుకోండి. ఇప్పుడు కలుపుకోవాలి, ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు పెట్టుకొని ఉడికించుకోవాలండి. దీన్ని బాగా వేగనీయాలి. ఇప్పుడు ఇలా వేగాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి, స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాము, ఓకేనా? ఒక గిన్నెలోకి తీసుకోవాలి, ఇదే బాండ్లీ పెట్టుకుంటాను. మళ్ళీ దీంట్లో వేసుకొని ఒక ముక్క పెట్టుకోవాలండి, లేకపోతే జల్దీ చల్లారుతుంది, చల్లారి కొంచెం వేడి అనేది తగ్గుతుంది కదా, తగ్గకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. మీరు రాత్రి గిన్నె ఇట్లా తీసుకున్నట్లయితే మళ్ళీ కడుక్కోండి, పెట్టుకోండి. ఇది నా నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి నేను డైరెక్ట్ పెట్టేశాను, ఓకేనా? ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నూనె కాగాక. ఇప్పుడు జీలకర్ర ఇలా వేగాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి, కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఇలా ఉడికినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకోవాలండి, 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, ఓకేనా? ఎగ్స్లో వేసుకున్నాం కదా అని వదిలేయద్దు, దాంట్లో కొంచెం వేసినాము, ఇందులో కొంచెం వేసినాము, దాంట్లో 1/4 టేబుల్ స్పూన్ వేసుకున్నాం, ఇందులో 1/2 టేబుల్ స్పూన్. ఎగ్స్ మంచి గ్రేవీ మంచి రుచి రావాలంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా వాడాలండి, అలాగే పసుపు వేసుకోవాలి కొంచెము, ఓకేనా? పసుపు వేసుకున్నాక కలుపుకోవాలి, 2 నిమిషాలు ఇలా కలుపు వేయించుకోవాలండి. 2 రిమ్మలు కరివేపాకు వేసుకోవాలి, కరివేపాకు వేసుకున్నాక కట్ చేసి పెట్టుకుంటూ చిన్న చిన్న కట్ చేసుకోవాలండి, టమాటాలను కట్ చేసి పెట్టుకుంటూ టమాటాలు వేసుకోవాలి, ఇలా కలుపుకొని ఇంకా ఉప్పు వేసుకున్నాం, రుచికి సరిపడి సాల్ట్, సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి, మనం ఎగ్స్లో వేసినాం కదా అందుకనే చూసుకొని సాల్ట్ కూడా వాడాలి, ఓకేనా? ఇప్పుడు మూత పెట్టుకుందాం, మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి ఇలా, ఓకేనా? ఇప్పుడు మూత తీసుకోవాలండి, టమాటా మంచిగా ఉడికింది మనకు, స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కారం వేసుకోవాలి, రుచికి సరిపడి కారుకొని వేసుకోవాలండి, ఓకేగా? అలాగే 1/4 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలండి ముందుగా. ఇలా కలుపుకుంటే మనకు కారం అనేది బాగా వేగుతుంది. కొన్ని వాటర్ పోసుకున్నాము, ఇలా వాటర్ పోసుకొని ఇంకా ఉడకనిద్దాం 5 నిమిషాలు. ఇంక ఇప్పుడు మూత తీసుకొని
కొంచెం చిక్కగా అయింది కదా మనం చేసుకున్న గ్రేవీ. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు 2 నిమిషాల తర్వాతకి ఈ కర్రీ బాగా ఉడికిందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకా 1/4 చెంచా గరం మసాలా, ఇంట్లో చేసుకున్నదంటే ఇంట్లో చేసుకున్నదాన్ని వేసుకోవచ్చు, లేకపోతే మనకు బయట షాప్లలో దొరుకుతుంది కదా ఆ మసాలనైనా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.